ప్రస్తుతం ఇప్పుడు అమూల్య శాస్త్రి అంటే పిఎంసీ హిందీ ఛానల్కి చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్, ఒక మ్యూజిషియన్, ఎంబీఏ స్టూడెంట్. ఇప్పుడు ఈ ఫామ్లో ఒక లేడీ బాడీ ఫామ్లో మీరున్నారు. ఈ జన్మల్ని చూడక మునుపు మీ పట్ల మీకు ఎటువంటి ఆలోచన ఉండేది? జన్మల్ని చూసిన తర్వాత మీ పట్ల మీకు ఎటువంటి ఆలోచన ఏర్పడింది? జన్మలు చూస్తే ఏం డిఫరెన్స్ లేదు యాక్చువల్లీ. నీ పట్ల నీ ఆత్మ గురించి తెలుస్తుంది. దట్స్ బేసిక్, దట్ దట్స్ ఆల్. సింపుల్గా చూస్తే ఏదో గ్రేట్ అని కాదు, మనం ఏదో చాలా గ్రేట్ అని కూడా అనుకోలేము, ఏమో లేదు కూడా అనుకోలేము. ఎస్, అది చూడడం అవసరం, అందుకే మనకి కనిపించింది. నేనేదో చేయలేదు దాంట్లో, నేను ఒక పాత్రం, నేను ఒక మాధ్యమం. సో నా పర్సనాలిటీ సెల్ఫ్లో డెఫినెట్లీ చేంజెస్ వచ్చాయి. నా ఆత్మస్థితిలో ఏం లేదు, అది జస్ట్ నేను ఉండేది జస్ట్ ఒక మిర చూపించి నాకు నువ్వు ఇది ఉన్నావు అని కనిపించడమే. సో డెఫినెట్లీ ఒక కాన్ఫిడెన్స్, ఒక నా ఎనర్జీతో నేను ఎప్పుడైనా కావాలంటే ప్రాపంచికతలో ఉండడం, ఆధ్యాత్మికతలో ఒక స్విచ్ అవ్వడమే. అన్నీ ప్యారలల్ నడుస్తుంటాయి. నేను ఒక కార్పొరేట్ లైఫ్లో కార్పొరేట్ జాబ్ చేశాను, అడ్వర్టైజింగ్లో నేను జాబ్ చేశాను, చాలా సక్సెస్ఫుల్గా ఒక బిజినెస్ ప్రెజెంటేషన్ చేశాను, ఒక విస్తార ఎయిర్లైన్స్ మీకు కనిపిస్తుంది. ప్రాపంచికత ఉండి ఆ స్పిరిచువాలిటీ నేను అన్నిట్లో వెళ్ళి తెచ్చాను. ఎప్పుడైనా హీరో హోండాకి మేము ప్రెజెంటేషన్ ఇస్తే ఒక క్యాంపెయిన్ కూడా నేను వాళ్ళకి చేశాను. ఏమంటే ధ్యాన్సే, ఒక డ్రైవింగ్ చేస్తే మనం కొంచెం ధ్యాన్సే అంటాం, ఎప్పుడైనా హిందీలో చెప్తారు కదా, ధ్యాన్సే కరు, యాసే జావుకి ధ్యాన్సే కరు. సో ధ్యాన్సే ఒక క్యాంపెయిన్, ఒక అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ కూడా చెప్పాను. సో స్పిరిచువాలిటీ మనకి కార్పొరేట్లో కూడా రావచ్చు, అది నేను ప్రాక్టికలీ చేశాను. ఆ ఆత్మస్థితి ఈ జన్మలు చూసి ఎస్ అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అని కాదు. సో డెఫినెట్లీ నేను ఎప్పుడైనా ఆఫీస్ వస్తే నా దగ్గర ఎప్పుడైనా నేను పిరమిడ్స్ నా డెస్క్ మీద ఉంటే మనుషులు అడుగుతారు, ఏమి అది, ఏంటి పిరమిడ్స్ ఏంటంటే వాళ్ళకి చెప్పడం. నేను ఏ ఎనర్జీతో ఆఫీస్కి వస్తానో ఆ ఎనర్జీతోనే నేను ఆఫీస్ లీవ్ అవుతాను. అందరికీ నా ఆఫీస్లో ఉండే వాళ్ళు చాలా క్వశ్చన్ ఉండేది, నువ్వు ఎలా అంత ఫ్రెష్గా ఎలా ఉంటావు? నేను ధ్యానం చేస్తాను. ధ్యానం ఏంటి? మీటింగ్ ప్రెజెంటేషన్లో అందరు ఫైట్ చేస్తే నేను సాఫ్ట్గా మాట్లాడడం, పిరమిడ్ ముందర పెట్టి చూడండి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పడం. సో దాని ద్వారా ఒక నేను నా పట్ల ఫస్ట్ కాన్ఫిడెన్స్, ఓకే మనుషులు ఏమనుకుంటారో ఏదో ఆ థాట్ ప్రొసెస్తో ఓకే లెట్ దెమ్ థింక్ వాట్ ఎవర్, లెట్ దెమ్ థింక్ వాట్ ఎవర్. కానీ లెట్ దెమ్ థింక్ వాట్ ఎవర్ కాకుండా నేనేం చెప్పాలని అనుకుంటే నేను అలాగే మేనిఫెస్ట్ చేశాను. ఐ గివ్ యూ ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు ఎంబీఏలో చదువుకున్నాను, ఎంబీఏలో పూణేలో నేను 2 ఇయర్స్ ఉండి చదువుకున్నాను. చాలా మటుకు మనుషులు అంటారు నేను ఇప్పుడు చదువుకుంటున్నాను, నేను ఇప్పుడు ప్రచారం వర్క్ చేయలేకపోతాను అని చెప్తారు మాస్టర్స్. కానీ దట్స్ నాట్ ట్రూ, రెండు బ్యాలెన్స్ చేయగలుగుతారు. నేను ఎప్పుడైనా మహాయోగ్ ధ్యానకం అవ్వని, పెద్ద మహాయోగ్ ధ్యానకం వెబ్సైట్ క్రియేషన్ అవ్వడం, పిరమిడ్ సోషల్ మీడియా పేజెస్ నడపడం, పూణేలో ఉండి ఎక్కడ అయినా పూణేలో క్లాసులు అయితే నేను ఎక్కడ దూరం ఉండినా 2 అవర్స్ ట్రావెల్ చేసి ప్రచారం చేయడం, అన్నీ పాసిబుల్. నేను మహాయోగ్ ధ్యానకం ఇంట్లో కూర్చుని 1 డేలో ఒక వెబ్సైట్ క్రియేషన్ చేశాం, ఒక ప్రచారం చేసి మీ దగ్గర ఓన్లీ ఎస్ చెప్పాలి, మీకు ఆ తరఫున మనుషులు అలా సపోర్ట్ చేస్తారు. నేను పత్రి సార్ అప్పుడు నేను పూణేన అప్పుడు చెప్పాను, సార్ యాపే ఎవరు లేరు, ధ్యానం చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని అంటే పత్రి సార్ అన్నారు, నువ్వు నీలాగా మనుషులు వెతకడానికి రాలేదు, నీలాగా మనుషుల్ని క్రియేట్ చేయడానికి వెళ్ళావు. సో అప్పుడు క్యాంపస్లో అందరికీ ధ్యానం నేర్పించడం, చాలా మటుకు ఎంబీఏ మాస్టర్స్లు ఏమంటే ఓపెన్గా పబ్లిక్లీ నేను ధ్యానం చేస్తానని చెప్పరు, దే డోంట్ వాంట్ వాళ్ళ సీక్రెట్ ఎవరికి తెలియకూడదు, వాళ్ళ సక్సెస్ సీక్రెట్లు, అందుకే ఎవరు బయట నుంచి చెప్పుకోరు. కానీ నేను క్రియేట్ చేసుకున్నాను ఒక ఇన్నర్ పీస్. వాళ్ళు ఏమైనా ఆర్గనైజేషన్ చెప్తే వాళ్ళు మేబీ ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళు కనెక్ట్ అవ్వరు. సో వాళ్ళకి ఒక జనరల్ మెడిటేషన్ నేర్చుకోవడం, ఇన్నర్ పీస్ అని పెట్టి చాలా మటుకు మనుషుల్ని ధ్యానం నేర్పించడం. ఎలా మేనిఫెస్టేషన్, నేను వెజిటేరియన్ని, నాకు అప్పుడు పూణే షిఫ్ట్ అవుతున్నానని నాన్న నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు చూశారు, మేము గార్లిక్ తిన్నాం కదా, ఆ క్యాంపస్లో గార్లిక్ ఉంది, నాన్ వెజ్ కూడా ఉంది, ఉఫ్ ఎలా ఉండాలి. 2 ఇయర్స్ చాలా పెద్ద సమయం అది, ఎక్కువ సమయం అది. ఎలా మేనేజ్ అవ్వాలంటే నాతో పచ్చళ్ళు తెచ్చుకున్నాను, రైస్ కుక్కర్ తెచ్చుకున్నాను, సరే దొరకకపోతే అట్లీస్ట్ నేను చేసుకుంటాను, ఇది మనకి ఇంపార్టెంట్ అని నేను ఎంబీఏ నాకు పిఎస్ఎస్ఎంలో ఎలా మనకి అడ్మినిస్ట్రేషన్ బాగా తేవాలని నేను నాకు చాలా మనకి ఎప్పుడైనా పిఎస్ఎస్ఎం ప్రమోట్ అవ్వాలని
దాన్ని ఎలా బ్రాండ్ చేయాలి, ఆ మెడిటేషన్ ఆనాపానసతి ఎలా బ్రాండ్ చేయాలి అని థాట్ ప్రాసెస్ ముందర నుంచి ఉంది. దీని ద్వారా నాకు అది అవుతుందని ఒక పెద్ద డైజెస్టర్ శ్రియాంజ్ డాగాలాగా నేను అయ్యి అందరికీ డబ్బులు ఇవ్వాలి అని చాలా నా థాట్ ప్రాసెస్ ఉంది. అప్పుడు నేను ఒక థాట్ వదిలాను, ఇప్పుడు ఇది నాకు కరెక్ట్ ఉంటే ఇది నా ఫుడ్ సార్ట్ అయిపోతుంది. ఫస్ట్ డే చూశాను, సెకండ్ డే చూశాను, థర్డ్ డే కొన్ని జైన్ మనుషులు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ చేశారు మాకు జైన్ ఫుడ్ కావాలి, మేము ఇది తినలేకపోతున్నామని. జైన్ ఫుడ్ ఏంటి? నో ఆనియన్ నో గార్లిక్. థర్డ్ డేలే దొరికిపోయింది. సో నాకు హ్యాపీగా క్యాంపస్లో నో ఆనియన్ నో గార్లిక్ ఫుడ్ హాయిగా 2 ఇయర్స్ నేను తిన్నాను. ఇంకా నాకు రూమ్మేట్స్ ఉంటారు, ముగ్గురు ఉంటాం, ఇద్దరు రూమ్మేట్స్ బయట నుంచి, ఒక మలయాళం రూమ్మేట్, ఇంకో హిందీ యూపీ నుంచి రూమ్మేట్, వాళ్ళిద్దరూ గట్టిగా నాన్ వెజ్ తింటారు. ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా చెప్పాను, ఈ రూమ్లో నాన్ వెజ్ రాదు. హ్యాపీగా ఫ్రెండ్లీగా చెప్పాను, ప్లీజ్ ఇది ఐఎమ్ వెరీ ఇంటాలరెంట్ టువర్డ్స్ నాన్ వెజ్, ప్లీజ్ డోంట్ బ్రింగ్ ఇట్ ఇన్ ద రూమ్ అని చెప్పి. నన్ను రెస్పెక్ట్ చేసి మనం ఎప్పుడైనా బయటికి వెళ్తే, ఎప్పుడైనా ప్యూర్ వెజ్ రెస్టారెంటే వెళ్ళడం, అంత మటుకు మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలని అనుకుంటే, మనం ఎలా ఉంటే మనుషులు అలాగే ఉంటారు. నేనేదో ఎక్కడో దూరదేశాల్లో దూర స్పేస్ వెళ్ళిపోతున్నాను, నా తగ్గట్టు దొరకదు, నేను అడ్జస్ట్ అయిపోవాలని అక్కర్లేదు. నువ్వు మాస్టర్, నీ మాస్టరీ నీ యాక్షన్లో కనిపిస్తుంది. మనం ఎప్పుడు మమ్మల్ని తక్కువ అనుకోకూడదు. అయ్యో నాకు సర్కమ్స్టాన్స్ ఉంది చేయలేకపోతాను, తెలుసు కదా అసలు సమయం లేదు, దాట్స్ నాట్ ట్రూ. మీరు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేయగలుగుతారు. గ్రేట్ అమూల్య, చాలా అద్భుతంగా ఉంది ఈ అనుభవం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.